subscribe now and press the bell icon. Never miss an update. Hi friends, welcome back to Thaja TV channel. Friends, Andhra Pradesh lo backlog ujjagalanu bharti chesenduku official ga notification prabhutvam nunchi release kavadam jarigindi. ఈ ఉద్యోగాలు అన్నింటిని కూడా జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో భర్తీ చేస్తున్నారు. మరి వీరికి కావాల్సిన అర్హతలు చూసినట్లయితే 7th కొన్ని ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు, 10th క్లాస్తో మరికొన్ని ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు, డిగ్రీ అర్హతతో మరికొన్ని ఉద్యోగాలను కూడా రిక్రూట్ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పిహెచ్ వర్కర్, అటెండర్ అటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. సో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి అప్లై చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్నో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 5 రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పిహెచ్ వర్కర్, వర్క్షాప్ అటెండర్ లేదా ల్యాబ్ అటెండర్ అటువంటి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫై అంటే సరిపోతుంది. డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగనే ఈ పోస్టుకు సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానంలో టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అలాగనే ఆఫీస్ సబార్డినేట్ కనుక మనం చూసినట్లయితే 7th క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుంది. అలాగనే వీరికున్న అంగవైకల్యంను బట్టి జాబ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పిహెచ్ వర్కర్కు సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు, తెలుగు చదవటం రాయటం వస్తూ ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగనే వీరికున్నటువంటి అంగవైకల్యం బట్టి సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వర్క్షాప్ అటెండర్ లేదా ల్యాబ్ అటెండర్కు సంబంధించి 10th తరగతి క్వాలిఫై అంటే సరిపోతుంది. అలాగే ఏదైనా ఐటీఐ ట్రేడ్లో క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. ఐటీఐలో సాధించిన మార్కులు బేస్ చేసుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా బ్యాక్లాగ్ వెకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అది కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. అయితే కొన్ని పోస్టులను ఓపెన్లో భర్తీ చేస్తున్నారు, మరికొన్ని పోస్టులను మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది. సో మహిళలకు కేటాయించిన పోస్టులు మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏ పోస్ట్ ఎవరికి కేటాయించారనే అంశాన్ని చూసుకొని అభ్యర్థులు జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్లో క్లియర్గా పోస్ట్ వైజ్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థులు గమనించుకొని అప్లై చేయండి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ చేయండి, అంతా కూడా ఫిల్ చేయండి. అలాగే మీ యొక్క సిగ్నేచరు ఫోటోను పేస్ట్ చేయడం కంపల్సరీగా మర్చిపోకుండా చేయండి. ఇక అప్లికేషన్తో పాటుగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నింటిని అటాచ్ చేసేసి మాన్యువల్గా లేదా పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన చిరునామా కూడా ఇవ్వటం జరిగింది. సహాయక సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద్దవాల్తేరు జంక్షన్, విశాఖపట్నం, 530017 అనే చిరునామాకు వచ్చేసి మనం అప్లికేషన్స్ని స్వయంగా లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. సో దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ 3/3/2022 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. సో ఇంకా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆ డాక్యుమెంట్స్ కనుక మనం చూసినట్లయితే పుట్టిన తేదీ ధృవపత్రం, సాధారణ సర్టిఫికేట్, విద్యా అర్హతల ధృవీకరణ పత్రములు, ఎంప్లాయ్మెంట్ కార్డు, ఇంకా 1st నుంచి 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు, నివాస ధృవీకరణ పత్రం, జనన ప్రదేశం ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ కూడా జతపరచాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగనే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా సిగ్నేచర్ కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగనే అంగవైకల్యం సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సింది ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగనే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫైనల్గా విశాఖపట్నం జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగనే 52 సంవత్సరాల వరకు వయసున్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. సో ఫ్రెండ్స్, విశాఖపట్నం జిల్లా అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గమనించి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీ నుంచి రిలీజ్ అయిన మరొక లేటెస్ట్ జాబ్
నోటిఫికేషన్. ఇదేవిధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పటికప్పుడు మన ఛానల్లో తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి, ఎటువంటి అప్డేట్స్కు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగనే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.